हेलो फ्रेंड्स रजनी शालिनी वालों मे मुंदुकु वच्चिंदी रजनी जय कुमार ई रोज रेसिपी वच्ची नूडल्स वेज नूडल्स एला तैयार चेसुकोवालो नेर्चुकुंदामु। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु नूडल्स मनकु बयट मार्केट लो दोरुकुते सूपर मार्केट लो। तर्वात कोंचेम क्याबेजी क्यारेट उल्लिपाय क्याप्सिकम मुंदुगा नीळ्ळनि मरिगिंचुकोवालि। నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఈ మరుగుతున్నప్పుడు ఈ నూడిల్స్ ఇట్లా వేసేవాలి ఇందులో। ఇది ఒక నలుగురికి సరిపడే నూడిల్స్ ఇవి ఒక 4 5 మెంబర్స్ తినొచ్చు ఇవి। కొంచెం ఉడుకుతూ ఉంటాయి ఉడికాక ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇలాగా ఉడుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ నూడిల్స్ ఉడికిపోయిని ఈ హాట్ వాటర్ నుంచి कूल वाटर वेवाल नूडल को सब इवे उड़कनी इला चलनी मन वेवाल कुछ सब तरवा वाट मन ड्रैन चेसे वाटर फ्रेंड्स मन नूडल इला चलनी वेसको पक्न पेको इला पड़ पड़ आड़ता उ नूडल चूँ फ्रेंड्स इला पड़ पड़ आड़ता उ इप्ड मनमु नूडल तैयार चेसक मुझे नून वेसकना नैन फस्ट उ अभी सारे वेसको क्यारे कैप्सिकम कैबेजी को हाईक फ्रेंड्स ఇవి బాగా మగ్గిపోన అవసరం లేదు కొంచెం పచ్చగానే ఉండాలి టేస్ట్ గా ఉంటుంది అప్పుడు। ఇప్పుడు కొంచెం salt నూడిల్స్ లో కూడా కొంచెం salt వేసుకున్నాం ఇందులో కూడా కొంచెం salt వేసుకుంటున్నాం। కొంచెం కారం పొడి కొంచెం ఎక్కువ అవసరం లేదు मनम पिछले चाल इष्टपड़ता फ्रेंड्स बैठते वेरे वेरे आईल्स अभी वेस्टर एक्व ना इला बैठ फुडने इंट तैयारू उ मन इष्टपड़ी नूडल्स चाल टेस्ट उठाई इवे कोई वेगी इपू टमाटा सास वेक इधी चिल्ली सास కొంచెం ఒక స్పూన్ కొంచెం వెనిగర్ ఎక్కువద్దు చాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది వెనిగర్ నూడిల్స్ మసాలా మనకు బయట దొరుకుతుంది ఇది కొంచెం వేసుకోవాలి కొంచెం ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ చాలు फ्रेंड्स इवी बाग फुल मन फ्राई चेसको आफ चाल इप्ड नूडल्स मन इला वेक इला इला विच्चुकोनी चमनी वस्ते मन की पड़ पड़ उ वे नीलोती चमनी वेयाली చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం ఈవినింగ్ నైట్ డిన్నర్ కింద చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటాయి దీనికి ఏమ అవసరం లేదు క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఉంటే సరిపోతుంది ఒక్క 10 నిమిషాలు మనం ఇలాగ స్టవ్ మీద ఉంచుకుందాం फ्रेंड्स मन नूडल्स रेडी अयिपोयिनि चाला टेस्टी वच्चिनि मीरु कूडा ट्रई चेयंडि इलागा चाला सिंपल रेसिपी इदि
ఎలాగ ఇంట్లో మనకు టమాటా రైస్ ఉంటుంది, చిల్లి టమాటా సాస్ ఉంటుంది, చిల్లీ సాస్ ఉంటుంది, వెనిగర్ ఉంటుంది, ఇవి ఎట్లానో ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనం ఇలాగ ఈ నూడిల్స్ ఇంట్లో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మనకి, పిల్ల బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను చెప్పే మాట ఇదే, ధ్యానం చేయండి, ఎవరి వయసు ఎంత అనే నిమిషాలు శాకాహారాన్ని తీసుకోండి. మీరు ధ్యానము శాకాహారము రెండు పాటిస్తారని కోరుకుంటూ రేపు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ రజనీ జయకుమార్.